తాజాగా వరలరామయ్య గారు అంటే ఎన్నికలకు ముందు ఒక ఆరోపణ అయితే చేశారు ఆరోపణ కాదు నిజంగా అక్కడ జరిగింది అనేది మొత్తం అన్ని పార్టీల నేతల్ని తిరుపతి నుంచి అంటే చిత్తూరు నెల్లూరు జిల్లాలను తరలించేసిన మీ వైసీపీ మంత్రులు మాత్రం ఇంకా అక్కడే తిష్ట వేసి కూర్చున్నారు అనేది తాజాగా ఎన్నికల సమయంలో చూస్తే పోలింగ్ జరిగిన సమయంలో కొంతమందిని బస్సుల్లో తరలించి దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేశారని అర్బన్ ఎస్పీ కార్యాలయం ముందు టీడీపీ నేతలు ధర్నా కూడా చేశారు ఒక పక్క మీరు 5 లక్షల 6 లక్షల మెజారిటీ సొంతం అని చెప్పుకుంటూ దొంగ ఓట్లు వేయించాల్సిన పరిస్థితి ఉందా వైసీపీకి సార్ ఇప్పుడు ఇటువంటి మా మీద రకరకాలుగా అంత ముందు కూడా ఆరోపణలు చేశారు ఇప్పుడు మీరు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చి నిలబెట్టండి తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన క్యాడర్ ఉంది కదా మీకు వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు కదా నిజంగా ఎవరైనా దొంగ ఓట్లు లేకుంటే వాళ్ళని ప్రొడ్యూస్ చేయండి चर्क ఏదో ఓడిపోయే వాళ్ళు సాకులు చెప్పడానికి కాకపోతే ఎవడో ధర్నా చేస్తారండి ధర్నాలు మీరు చూస్తా ఉన్నారు కదా పొద్దు నుంచి ఎన్నికల సమయం ముగిసిన అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మంత్రులందరూ అక్కడే ఉన్నారంట ఏమండి ఎన్నికల సమయం పోలింగ్ సమయం ముగిసిన ఎలా ప్రచారం సమయం ముగిసిన అక్కడే తిష్ట వేసి కూర్చోవాల్సిన అవసరం ఏముంది అనేది ఆయన వేసిన ప్రశ్న మంత్రులకి వీళ్ళందరికీ ఎవరు ఉన్నారో చెప్పమనండి ఏం చేశారో చెప్పమనండి ఇప్పుడు తిరుపతిలో దర్శనం కూడా చేసుకోకూడదు మీరు తిరుపతిలో పైన తిరుమలలో ఎందుకున్నారని మీరు క్వశ్చన్ చేశారు అనుకోండి ఇది భావ్యంగా ఉంటుందా ఇప్పుడు నిన్న ప్రచారం అయిపోయింది అనుకోండి మొన్న ప్రచారం అయిపోయింది కొంతమంది నేను దర్శనానికి వెళ్ళి ఉండొచ్చు కొంతమంది ఈ రోజు దర్శనానికి వెళ్ళి ఉండొచ్చు వెళ్ళిపోయి ఎవరు వెళ్తా ఉంటారు తిరుపతి సహజంగా రోజు కొన్ని కొన్ని 30-40 మంది ఎమ్మెల్యేలు దర్శనానికి వెళ్తా ఉంటారు 4-5 మంత్రులు కూడా ప్రతిరోజు ఉంటారు వాళ్ళు దర్శనానికి వెళ్తాం కూడా తప్పే మీరు ఉదయం ఎందుకు దర్శనం చేసుకున్నారు మీరు ఉదయం దర్శనం చేసుకున్నారు కాబట్టి ఎన్నికల కోసం ఇక్కడే ఉన్నట్టు మీరు సాయంత్రం దాకా ఏడా ఉంటారంటే దర్శనం చేసుకుని ఉదయం 10 గంటలకు వెళ్ళిపోతారండి ఎవరైనా ఇది పొద్దున్నే బ్రేక్ దర్శనాలు పెట్టుకున్నప్పుడు ఏం సహజం దాన్ని ఏదో తీసుకుని చూపిస్తారండి మీరు పొద్దున్న నుంచి చూస్తా ఉన్నారుగా వాళ్ళు వేసినటువంటి డ్రామాలు ఈ రోజు చూసారు కదా తెలుగుదేశం వాళ్ళు పోలింగ్ రోజు చేసినటువంటి ఈ డ్రామా కార్యక్రమాలు మీరు పొద్దున్న నుంచి చూసారు వాళ్ళకి ఈ రోజు ప్రజలు ఓట్లు వేయట్లేదని తెలిసినప్పుడు ఆ ఓటమికి రేపొద్దున ఎటు ఓడిపోతారు కాబట్టి ముందే సాకులు చెప్పేయాలి కదా అందుకని ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు అధికార పార్టీ దుర్వినియోగం చేస్తుంది అది భయం భయం ఎవర్లో ఉందనేది ఒకసారి మీరు వరలరామయ్య గారి మాటలు ఒకసారి క్లారిటీగా వినండి ఒకసారి మాట్లాడండి అన్న నెల్లూరు జిల్లాలోనే తిష్ట వేస్తున్నారు ఆర్ యు అవేర్ మీకు తెలుసా నేను అడుగుతున్నా పిల్లి కళ్ళు మూసుకొని పాలు త్రాగుతూ నన్నెవరు చూడలేదులే అన్నట్లుగా ఉన్నది మీ వ్యవహార శైలి డీసీ గారు మీరు కళ్ళు మూసుకుంటున్నారు ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అనుకుంటున్నారు పిల్లి పాలు త్రాగిన చందాన ఈ రోజున నేను కృష్ణా జిల్లాలో ఒక మంత్రి గురించి ఫోన్ చేశా అతని వెంట ఉండే వాళ్ళకి వీఆర్ ఎట్ నెల్లూరు ఏం పని నెల్లూరులో ఈ రోజున విజయవాడ అంతా కరోనాతో అల్లలాడుతుంటే నెల్లూరులో పని ఆ మంత్రికి రేపు ఎలక్షన్ ఇంకొక మంత్రి ఉన్నారు కృష్ణా జిల్లాలో ఆ మంత్రికి ఫోన్ చేశా అతని వెంట ఉండే ఒక ముఖ్యమైన వ్యక్తి ఫోన్ చేశాడు ఏ ఎక్కడున్నారా మంత్రి గారికి ఒకసారి లేదు సార్ బిజీగా ఉన్నారు ఎక్కడున్నారయ్యా సెక్రటేరియట్లో ఉన్నారా లేకుంటే క్యాంప్ హౌస్ లేదు సార్ ఈజ్ క్యాంపింగ్ అట్ తిరుపతి తిరుపతిలో ఏం పని అని అడుగుతున్నా తిరుపతిలో అందరినీ పంపించేశారు కదా అందరినీ ఖాళీ చేయించారు కదా ఈ రకంగా టు మై నాలెడ్జ్ ట్రోవర్ రైట్ వెంకటరెడ్డి గారు అదే అక్కడే మిగిలాడు సార్ ఇంకా తెలుగుదేశంలో అందరినీ ఖాళీ చేయించిన మీ మంత్రులు ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు అక్కడ కూర్చున్నారు ఎందుకు అని తెల్లారితే పోలింగ్ సమయంలో భారీగా మనుషులను తరలించారు బస్సుల్లో అని చెప్పి ఒక బస్సును పట్టుకొని కూడా అర్బన్ ఎస్పీ కార్యాలయం ముందు నిలిపివేయడం అక్కడ ధర్నా చేయడం ఈరోజు పొద్దున్న జరిగిన విషయం అది ఏంటి ఏం జరిగింది ప్రజలు ఏమనుకోవాలి సార్ ఇప్పుడు 3 ఎన్నికలు మీరు చూశారు ఇది మేము అధికారంలోకి వచ్చినా జరిగేటటువంటి 4వ ఎన్నిక మీరు పంచాయతీ ఎన్నికలు చూసారు ఎంపీడీసీ జెడ్పీడీసీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు చూసారు వీటన్నిట్లో తెలుగుదేశం పార్టీ కొత్తగా ఆరోపించిందా ఇప్పుడు మళ్ళీ తిరుపతి ఉప ఎన్నిక వచ్చినా కూడా అదే కదా ఆరోపించేది మళ్ళీ రేపొద్దున బద్వేల ఉప ఎన్నిక రాబోతుంది మళ్ళీ అదే ఆరోపిస్తారు కొత్తగా ఆరోపిస్తారు నేను క్లారిటీగా అడుగుతున్నా మీకు సంబంధించినటువంటి ఏదో ఒక 2-3 ఛానల్స్ ఉన్నాయి కదా యెల్లో మీడియా ఛానల్ దాంతో వచ్చేటటువంటి స్క్రోలింగ్స్ నే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ లో ప్రస్తావిస్తే ఇది ఏముంటుంది దానికి విలువ ఉంటుందా దాన్ని ప్రజలు నమ్ముతారు చెప్పండి
మీ దగ్గర ఎవరన్నా ఏదన్నా గ్రామం దాంట్లో ఏదన్నా పంచాయతీలో దానికి సంబంధించినటువంటి ఎక్కడైతే పోలింగ్ బూత్లో ఎక్కడన్నా జరిగినట్టుగా మీ దగ్గర ఉంటే ఎస్ ప్రొడ్యూస్ చేయండి. అక్కడ ఈరోజు కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నిక జరుగుతుంది, కేంద్ర బలగాలు ఇక్కడ మోహరించి ఉన్నాయి అన్ని మీకు తెలుసు. ఆల్రెడీ అంతకుముందు 1500 మందికి సంబంధించి ఒక పోలింగ్ కేంద్రం ఉండేది, ఇప్పుడు కరోనాల కోసం 1000 మందికే ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, 1700,000 మంది ఓటర్లకు సంబంధించినటువంటి ఎన్నిక జరిగింది. సో ఈ ఎన్నికలో ఇప్పుడు ఎక్కడన్నా ఒక చోట రెండు చోట్ల మీరు ఏదన్నా ఇన్సిడెంట్ కి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దాన్ని ప్రొడ్యూస్ చేయండి. అంతే తప్ప ఊరికి ఆరోపణలు చేసి మంత్రి అక్కడ ఉన్నాడు, ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మీరు ఎందుకు ఫోన్ చేస్తారు, ఆయన మీకు ఫోన్ చేస్తే వాళ్ళు తీసి మీకు సమాధానం చెప్పుకుంటారా? ఏంటంటే సిల్లీగా ఉంటాయి. వరలరామయ్య వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగల, ఇంకా చంద్రబాబు నాయుడు నమ్ముకొని అట్లానే అలాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మోసం చేసినా ఈయనకి మాత్రం రాల. పిల్లి కళ్ళు తాగుతూ, అదేంటి పిల్లి పాలు తాగుతూ సాక్షాత్తు మీ పార్టీ అధ్యక్షుడే. ఈ 17వ తర్వాత మన పార్టీ పరిస్థితి అగమ్య గోచరం, పార్టీ లేదు బొక్క లేదని మాట్లాడితే మీరే కదా. మీరు ఇంకా పాలు తాగుతున్నట్టుగా మీరు పిల్లి పాలు తాగ చోట్లేదు, మీ చోట్ల ఇంకా మీ పార్టీ పరిస్థితి అనేది మీ పార్టీ అధ్యక్షుడే చెబుతున్నాడు మన పార్టీ పరిస్థితి అని. ఇంకా ఒకటి ఇక్కడ మీరు అడిగి మీరు ఒక పాయింట్ రేజ్ చేసి